ఓం నమో వెంకటేశాయ. శ్రీవైకుంఠ నికేతనిచ్చరస క్షీరాబ్ది రమ్యాశ్రయ వ్యూహాత్మత్వముపేచ్చరక్షణ కృతే ప్రాప్యావతార స్థితిం సర్వాంతర్గత వృత్తిమర్చన ధనుంచాధ్యశరా రాజసే. భగవంతుడు వైకుంఠములో శేషపాన్పుపై పవ్వళించి ఒక్కసారి ఆలోచించాట. ఏమిటి, ఎంతసేపు చూసినా నిత్యసూర్యులైన అనంతగడ్డ విశ్వక్సేనులను దర్శనమిస్తూ ఉన్నారు, ఇక్కడ నాకు కనపడుతూ ఉంటారు, వారే పిలుస్తూ ఉంటారు, వారే మాట్లాడుతూ ఉంటారు, నిరంతరము భక్తులేరి అనిపించింది ఆయనకి. వెంటనే దాన్ని పరత్వము అన్నారు. ఇది లాభం లేదని వ్యూహావతారంలోకి వచ్చాడు. రెండవ మార్పు చెందాడు, దాని ద్వారా బ్రహ్మాది దేవతలకు మాత్రమే అనుకూలం అవుతూ ఉన్నది, సామాన్యులకేది అవకాశం, ఇది కూడా ఆయనకు అనుకూలించలేదు. విభవావతారంలోకి వచ్చాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ, రామకృష్ణ అవతారాలు. ఆ చుట్టుపక్కల ఉండేవారు, ఆయనకు దగ్గరగా ఉండేవారు, ఆయన్ని చూడగలిగినటువంటి వారు, ఆయనతో మాట్లాడగలిగినటువంటి వారు, ఆయన చెంత ఉండి వెంట ఉండేటటువంటి వారికి అవకాశం ఉంది. సామాన్య భక్తులకేది, అంతర్యామిగా ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు, కానీ భక్తుల చెంత మాత్రం ఆయన ఉండలేకపోయాడు. ఇది కూడా కాదనుకున్నాడు, అర్చామూర్తిగా వెలుగొందాడు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తిగా వెలుగొంది. కలియుగ వైకుంఠమైన తిరుమలకు వచ్చాడు వైకుంఠము నుండి. వైకుంఠము నుండి కలియుగ వైకుంఠమైన తిరుమలకు వచ్చి నిరంతరము భక్తులు గోవిందా 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 అని పిలుస్తుంటే ఆనందంగా ఆనందపడుతూ తన ధ్యేయము తన సంకల్పము నెరవేరినందుకు అదుగో అందుకుంటున్నాడు ఆనంద కర్పూర నీరాజనం. అర్చామూర్తిగా వెలుగొందే మహానుభావుడు వెంకటాచలపతి. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇలా భగవంతుడు తన మార్పుని మన దగ్గరగా వచ్చాడు. మద్భక్త ఎత్రగాయంతే తత్ర తిష్టామి నారదుడికి ఇచ్చిన మాట కట్టుబడి తదుపరి తిరుమంజనం ప్రారంభమవుతుంది. వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి అని వేదాన్ని వింటూ తిరుమంజనం వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపజ్జే. వ్యక్రామత్ శాసననశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుష సచాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిష దేవా యజ్ఞమతన్వత సంతో అస్య సీదాజ్యం గ్రీష్మయిద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధ పురుషం పశుం తయ్యజ్ఞం బరిహిషి ప్రౌక్షన్ పురుషం జాతమక్రతః దేవా అయజంత సాధ్యార్జయశ్చయేత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశుగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాన్ తస్మాదశ్వ అజాయంత కేచో భయాదతః నావోహ జగ్నిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్ పురుషం వ్యదధుః ప్రతిధా వ్యకల్
కల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావో రూపాద ఉచ్యతే బ్రహ్మణో అస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః ఊరు తదస్య యద్వైష్యః అధ్యాగం శ్రోత్ర అజాయత చంద్రమా మనసో జాతః సూర్య అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్య ఆసీదంతరిక్షం శీర్ష్ణాత్యో సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధీ తస్యత్వష్ట విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేదసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవాగ్రే తదబ్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే ఇష్టతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే క్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ మమం మనిజాణ సర్వం మనిషాణ సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణ గౌహరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చ కించిత్ జగత్ యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్ ప్యనారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుంసముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యాపి తస్యాంతు నాభ్యాముపరి తిష్ఠతి హృదయం తద్విజానీయాద్ విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తులం పత్యాకోశసన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చర్ విశ్వతో ముఖః సోగ్రభుగ్ విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః సంతాపజతి స్వందేహమాపాదదలమస్తకం తస్య మధ్యే వన్హి శిఖా
అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యతమధ్యస్థా విద్యుల్లేఖే వభాస్వర ఇవ రశూకవత్ తన్వీ పీతాభాస్యాత్తనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మ సశివసేంద్ర సోక్షరః పరమస్వరాట్ రతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమే రజాగుంసి యో అస్కభాయదుత్తరగుం సధస్థం విచక్రమానస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణోః పృష్టమసి విష్ణోః శ్యత్రేస్థ విష్ణు స్యోరసి విష్ణోర్ధ్వమసి వైష్ణవమసి విష్ణవే తదస్య ప్రియమభిపాథో అశ్యా యత్ర దేవయవో మదంతి క్రమస్య సహి బంధురిత్థ విష్ణాః పదే పరమే మత్తవుత్సహ ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగాన భీమః కుచరో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా మాత్రయా తను మహిత్వమన్వశ్నువంతి విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే క్రమే పృథివీ మేష ఏతా క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ భువాసో అస్య కీర యోజనా సహ క్షితిగో సృజని మాచకార దేవః పృథివీ మేష ఏతా విచక్రమే శతర్చ సంమహి విష్ణురస్తు తవ సస్తవీయాస్థవిరస్య నామ దేవ అవంతు నో యతో విష్ణుర్విచక్రమే సప్తధామభిః విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే పద విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాణి పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగం సస్సమిందతే విష్ణార్యత్ పరమం పదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపఃపయే శ్రీర్మా దేవీర్జుషత శ్రీవారికి నిర్వహించేటటువంటి వసంతోత్సవ వైభవం వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండగా వేదముల చే వినిపించబడే వేదవైద్యునకు వేదములను కాపాడి వేదములను రక్షించి వేదములను పరీక్షించి వేదముల చేత నూతించబడి వేదముల చేత స్థుతించబడి వేదముల చేత ప్రస్థుతించబడే వేద వైద్యునకు పురుషోత్తముడైన స్వామికి వేద పండితులు పురుష సూక్తయుక్తముగా వేదాన్ని వినిపిస్తూ ఇదే సమయంలో అమ్మవారి యొక్క వైభవాన్ని కూడా మనకు హిరణ్యవర్ణం హరిణీయం సువర్ణ రజతస్రజామంటూ చెప్పారు. వినే భాగ్యం కలిగింది, చూచే భాగ్యము కలుగుతూ ఉన్నది. తులసిమాల అలంకృతమైన స్వామివారికి అర్చక స్వామివారు కేవలం తులసిమాలతో అలంకరించడమే కాకుండా స్వామివారి యొక్క దివ్యాయుధములైనటువంటి సుదర్శన చక్రము, పాంచజన్యమనే శంఖానికి,
అదేవిధంగా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహానికి అంతా కూడా తులసితో అలంకరిస్తూ ఉన్నారు. మామూలుగా అలంకార ప్రియో విష్ణువు అంటారు. అనేక రకములైన దివ్యాభరణములు దిర్వాభరణంతో ఉంటాడు. కానీ ఇక్కడ తులసి మాలలనే కాకుండా తులసిని అలంకారప్రాయంగా కూడా చక్కగా స్వామి అలంకరించుకుని భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో వైకాన భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వామివారు అర్ఘ్యపాత్యాచమైన కైంకర్యాలను సమర్పిస్తూ ఉన్నారు. ఇది వీక్షించే భాగ్యం. అంటే చూడటము, వినటము. స్వామివారి వైభవాన్ని వేదం రూపంలో ఉన్నా లేక స్వామివారి వైభవాన్ని విన్నా అది వినే భాగ్యం, శ్రవణ భక్తి. చూడటం, చూచే భాగ్యం. స్వామివారిని అమ్మవారిని తులసిమాలలతో చూస్తూ ఉన్నాం. ఈ వినే భాగ్యాన్ని, చూచే భాగ్యాన్ని భగవంతుడు మనకిచ్చాడు. ఇది భగవంతుడి యొక్క దివ్య కటాక్షం. అందుకనే కనులకు భాగ్యమౌను స్వామి గోవింద సుగంధ పరిమళ భరితమైనటువంటి ధూపకైంకర్యాన్ని అనుగ్రహిస్తూ కనులకు భాగ్యమౌను నిన్ను కాంతుతో నుండినా. అమ్మవారికి కూడా ధూపకైంకర్యం సమర్పిస్తున్నారు. అన్నమాచార్యుల వారు అన్నారు తన సంకీర్తనలో, షోడశ కళానిధికి షోడశోపచారంలోని సకల విధములైనటువంటి శైత్యోపచారాలు అంటారు వీటిని, చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు ఆగమశాస్త్రాన్ని అనుసరించి. ఆ తదుపరి దీపకైకర్యం. కారణమేమంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగి విజ్ఞానం కలగాలి, ఆధ్యాత్మిక జిజ్ఞాసతో ఉండాలి. అలా స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉండగా తులసిమాలతో అలంకరించుకుని ఆనందంగా స్వామి అందుకుంటున్నారు ఆనంద కర్పూర నీరాజనం. మంగళమయ్య శ్రీరమణ అందుకో నాయన ఆనంద కర్పూర నీరాజనం వెంకటాచలపతి, నీ చరణాలే మాకు సద్గతి. మంగళమయ్య శ్రీరమణ మంగళమయ్యద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమార్త జనావనా హరి మంగళమూర్తి మంగళము. మంగళాశాసన పరైర్మద ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. అందాం గోవిందాని, విందాం వేదాన్ని. తులసీ వనమాల గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద. తదుపరి వసంతోత్సవ వైభవంలో సహస్రధార కైంకర్యం. సహస్రధార కైంకర్యం వేదాంతో ప్రారంభమవుతుంది. అదే ఆ తర్వాత కలశములో ప్రారంభంలో కలశారాధన చేశారు. ఆ జలంతో కూడా తిరుమలం జరుగుతుంది. వీక్షిద్దాం, వేదాన్ని విందాం. శ్రీ వెంకటేశ్వర చరణౌ శరణం ప్రపద్యే. సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేన తిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయాకశ్చ పురుషః పాదస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుషః పాదస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాజననజనే అభి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపురుషః పర్యాప్త్యాత్రమేవతేన ప్రాప్తి సర్వం జయతి. హరి ఓ.